చాలా తేలికండి. మీరేమీ చింత చేయాల్సింది లేదు. నకించిదపి చింతయేత్, దేనిని గురించి నీవు చింతిల్లరాదు అంటే సంకల్పించరా. చింత అంటే దుఃఖం కాదు, సంకల్పించుట. దేనిని నీవు సంకల్పించవద్దు. అసలు మనం సంకల్పం చేసినప్పుడు ఎన్ని రకాల సంకల్పాలు వస్తాయి? 3 రకాలు వస్తాయి. 1, జగత్తు గురించి సంకల్పిస్తారు, సంసారం గురించి. 2, నా గురించి సంకల్పాలు వస్తాయి, నేను నాది, ఆ 2 సంకల్పాలు వస్తాయి. 3, దేవుడు గురించి సంకల్పాలు ఉంటాయి. 4 లేదంతే. కాబట్టి సంకల్పాలన్నింటినీ 3 కేటగిరీల కింద చేయాలి. ఇప్పుడు ఏ సంకల్పము ఉండరాదు అంటే ఈ 3 రకాల సంకల్పాలు లేకుంటే సరిపడదు. దీంట్లో ఎక్కడ మొదలు పెట్టాలి మనం? దేవుడితో మొదలు పెట్టద్దు, జగత్తుతో మొదలు పెట్టాలి. సో ఎక్కడ మొదలు పెట్టడో, ఇల్లు తుడవాలనుకోండి, ఎక్కడ మొదలు పెట్టాలి అంటే వీధి గుమ్మం దగ్గర మొదలుపెట్టి లోపలికి దుడుచుకుంటూ పోకూడదు కదా. అలా చేయకూడదు. బెడ్రూమ్లోనో ఎక్కడో లోపల మొదలుపెట్టి బయటకు దుడుచుకుంటూ రావాలి. అలాగే సంకల్పాలని వదిలిపెట్టేయాలి, డ్రాప్ చేసేయాలి. ఎక్కడ మొదలు పెట్టాలి అంటే దేవుడి దగ్గర మొదలుపెట్టకూడదు. అంతదాకా చక్కగా కృష్ణం ఉండే జగద్గురు శ్లోకాలు చదివితే అవి వారే సేవలే, అలా మొదలుపెట్టకూడదు. అలా మొదలుపెట్టామనుకోండి, వీధిలోంచి తులిస్తే లోపలికి అన్ని జమ అయినట్టుగా ఉంటుంది, అలా చేయకూడదు. కాబట్టి సంసారానికి సంబంధించిన సంకల్పాలతో మొదలుపెట్టాలి. సాంసారికములైన మీరు ధ్యానానికి కూర్చున్నారనుకోండి, ధ్యానాన్ని కూర్చోగానే ఈ ధ్యానం అయిపోయిన వెంటనే ఆ కారు వేసుకుని లేకపోతే స్కూటర్ ఎక్కేసి మార్కెట్కి వెళ్ళిపోయి ఆ డబ్బులు కలెక్ట్ చేసి తెచ్చుకుంటాను అనే సంకల్పం వస్తుంది. అది జగత్తుకి సంసారానికి సంబంధించిన సంకల్పం, అది డ్రాప్ చేసేయాలి. అసలు మీకు రహస్యమే చెప్తున్నాను, ధ్యానం అయిన తర్వాత చేసే పనిని మీరు చక్కగా నిర్ధారించుకుని ప్లాన్ చేసుకుని ధ్యానానికి కూర్చోకూడదు. ఎందుకంటే మనస్సులో అది ఆ బీజం ఉండిపోతుంది. ఏమని, ఇప్పుడు నేను 7 నుంచి 7:30 దాకా ధ్యానం చేసేసుకుని 7:30 అయిన వెంటనే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను అనగానే కూర్చుంటాను. ధ్యానాన్ని కూర్చోగానే 7:30 బ్రేక్ఫాస్ట్, ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏమిటి, పూరి బ్రేక్ఫాస్ట్, ఇలా ఉంటుంది. కాబట్టి ధ్యానం అయిన తర్వాత ఏం చేస్తామన్నది ముందు ప్లాన్ చేయకూడదు. ఒకవేళ మనస్సులో అటువంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే అవన్నీ డ్రాప్ చేసి ధ్యానాన్ని కూర్చోవాలి. ధ్యానం అయిన తర్వాత ఏం చేస్తారు, ఏమీ చెయ్యం. ధ్యానం చేసుకుంటున్నాం తర్వాత ఏమో ఏమో తెలియదు. ఏమంటే మీరు ఈ పార్టీకి రిజైన్ చేశారు కదా, మీ భవిష్యత్తు ప్రణాళిక ఏమిటంటే అది ఇప్పుడు చెప్పను, నేను ఇప్పుడు చెప్పను కాదు, మీరు ఏం చేద్దాం, నేనేమనుకోవట్లేదు, ఏం అనుకోవట్లేదు, ఏదో ఉండే ఉంటుంది, ఏమో ఇప్పుడు ఏమీ లేదు అసలు, అలా ఉండాలి కానీ. కాబట్టి ధ్యానం అయిన తర్వాత ఏం చేస్తారనే మాటే ఉండకూడదు. ధ్యానం చేస్తున్నాం అంటే వర్తమాన క్షణంలో నిలిచి ఉండాలి, భవిష్యత్తు గురించి అసలు ఆలోచన ఉండకూడదు అలాగా. కాబట్టి సంసారానికి సంబంధించిన సంకల్పాలను అన్నింటినీ దూరంగా పెట్టేయాలి, విడిచిపెట్టేయాలి. దెన్ నేను అనే సంకల్పాలు ఉంటాయి, తనకి సంబంధించిన సంకల్పాలు. నేను ఇది, నేను అది, నా జీవితం అయిపోయింది, అయితే నేను ఇంత సంపాదించాను, ఏవో ఉంటాయి. నేను గురించి ఏవో సంకల్పాలు ఉంటాయి. నేను గురించి ఆలోచించడం అవసరం. ఎందుకు నేను గురించి ఆలోచించడం, నేను నేనే, ఇంక మళ్ళీ దాంట్లో ఆలోచించేదే ఉంది. కాబట్టి నేను గురించిన సంకల్పాలన్నీ డ్రాప్. ఇంకా దేవుడు ఉన్నాను, దేవుడు గురించిన సంకల్పాలు అట్టే పెట్టుకుంటే అదో రకం ధ్యానం, దాన్ని ఆత్మధ్యానం అంటారు, ఈశ్వర ధ్యానము అంటారు. కానీ మరి ఇక్కడ చేస్తూ ఉన్నప్పుడు ఈశ్వర ధ్యానం కాదు కదా. కాబట్టి దేవుడు గురించిన సంకల్పాలు కూడా డ్రాప్ చేసేది. ఏమంటే దేవుడి గురించి మరి డ్రాప్ చేసేస్తే న్యాయం కాదు కదా, దేవుడు చాలా గొప్పవాడు కదా అంటే, చూడండి, దేవుడి గురించి మీరు సంకల్పించారనుకోండి, సంకల్పం చేశారనుకోండి, అది మీరు మనస్సుతో చేసే సంకల్పము ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపం అవుతుందా, కల్పిత రూపం అవుతుందా? కల్పిత రూపం అవుతుంది. కాబట్టి యథార్థ స్వరూపం వైపు అడుగు వేసేప్పుడు కల్పిత రూపాన్ని కూడా విడిచిపెట్టేయాలి. సంసారం వైపు అడుగు వేసేప్పుడు సంసారాన్ని దూరంగా పెట్టడం కోసం ఒక రూపాన్ని పెట్టుకున్నాం, ఈ రూపాన్ని పట్టుకుని సంసారం విడిచిపెట్టేశాం. ఇప్పుడు ఈ రూపంతో పని అయిపోయింది కనుక దీన్ని కూడా విడిచిపెట్టేసి నకించిదపి చింత, ఏ చింత చేయదు. కాబట్టి ధ్యానానికి నేను కూర్చుంటున్నాను, జగత్తు గురించిన సంకల్పాలను విడిచిపెట్టేస్తున్నాను,
నేను గురించిన సంకల్పాలను విడిచిపెట్టేస్తున్నాను. ఈశ్వరుని యొక్క సంకల్పము, ఈశ్వరుని యథార్థ స్వరూపం ఎన్నడూ కాలేదు. ఎందుకంటే ఈశ్వరుడు మనస్సుకి గోచరమయ్యేవాడు కాదు, సర్వవ్యాపకుడు. సర్వవ్యాపకుడైన ఈశ్వరుని గురించి మీరు ఏమని ఆలోచిస్తారండి? మీరు ఏ సంకల్పం చేసినా అది సర్వవ్యాపకుడైన ఈశ్వరుడు అవ్వలేదు. ఎందుకంటే మనస్సు పరిచ్ఛిన్నమైన దానిని సంకల్పించగలదు, కానీ సర్వవ్యాపకాన్ని ఎలా సంకల్పిస్తుంది? సంకల్పించలేదు. కాబట్టి నేను ఈశ్వరుని యొక్క సంకల్పాలు కూడా చేయటం లేదు, అవి కూడా డ్రాప్ చేసేస్తున్నాను. నకించిదపి చింతయేత్. కాబట్టి యతో యతో నిశ్చరతి, మనస్సు ఎటు ప్రవహిస్తే అటు నుంచి వెనక్కి తీసుకొచ్చేసి డ్రాప్ చేసేయటమే. దీంట్లో పట్టుకునేది చేసేది ఏమి ఉండదు, జార విడిచిదే ఉంటుంది. విడిచిపెట్టేయటమే అంతే, పట్టుకునేది ఏమీ ఉండదు. మెంటల్ ఎఫర్ట్ అంటే మానసికమైన ప్రయత్నము, ప్రవృత్తి, చలనము డ్రాప్ చేసేటువంటి. నువ్వు మనస్సు ధనాన్ని గురించి ఆలోచించి అనుకోండి, డ్రాప్ ఇట్, అంతే. ఏమీ చేయొద్దు అంతే. చేయడానికి ఇప్పుడు ధనం గురించి ఇంకొంచెం ఆలోచించాలంటే ప్రయత్నం కావాలి, కానీ డ్రాప్ చేసేయటానికి ప్రయత్నం ఏం కావాలి? బరువు నెత్తికి ఎత్తుకోవడం కష్టం, కానీ అలా చేత్తో పట్టుకున్నదాన్ని అలా డ్రాప్ చేసేయటం అంతే. పట్టుకోవడం మానేయటమే అంతే. ఇలా ఇలా పట్టుకున్నాను, ఇప్పుడు పట్టుకోవడం మానేశాను అనుకోండి, ఏమైపోతుంది? అది కింద పడిపోతుంది అంతే. థాట్స్ని అలా చేయాలి. ఆ పట్టుకుంటేనే థాట్ నిలుస్తుంది, మీరు పట్టుకోకపోతే పడిపోతుంది అంతే. డ్రాప్ ది థాట్స్ అంట. థాట్స్ని తోసేయకూడదు, థాట్ని డ్రాప్ చేసేయాలి. తోసేయకూడదు. తోసేయడం అంటే మళ్ళీ ఘర్షణ, అది మీరు ఫోర్స్ చేయొద్దు. ఇప్పుడు ఉదాహరణకి నేను కూర్చున్నాను, డబ్బు గురించి ఆలోచించి వచ్చింది అనుకోండి, ధనం గురించి ఆలోచన ఏమిటి? ధ్యానంలో కూర్చుంటే ధనం ఆలోచన ఏమిటి? చచ్చా పోతలకి అని అలా మొదలుపెట్టారనుకోండి, ఇంకా ధ్యానం లేదు, ఏం లేదు, తిట్టుకోవడంతో కూర్చోండి. అలా ఉండకూడదు. ధనం గురించి ఆలోచన వచ్చింది అనుకోండి, ఓ చిరునవ్వు నవ్వడం, ఓ అలాగా మనస్సు, కానీ డ్రాప్ ఇట్. ఈ డ్రాప్ చేయటానికి మీకు ట్రిక్ ఒకటి కావాలంటే చెప్తాను నేను. అలా అలా డ్రాప్ అయిపోతుంది. అది ఎలాగంటే చుప్ అని అనుకోవడం, మనస్సులో అనుకోవడం. ఇది స్వామి రామసుబ్రహ్మణ్య మహారాజ్ చెప్పారు. నేను ఇది విని నువ్వు వేలేసుకున్నా అమ్మ బాబు, ఈ అంత అద్భుతమైన టెక్నిక్ చెప్పారండి. అది మీరు ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది దాని మహిమ. ఎంత అద్భుతం అంటే అది చుప్ అన్నాక, అంటే పైకి అనరు మనస్సులోనే, చుప్ అని మీరు అంటే మనస్సు వెంటనే జారిపోతుంది, ఇంకా మనస్సు కాదు. కాబట్టి ధనం గురించి ఆలోచన వచ్చింది అనుకోండి, ఆ ధనాన్ని తిట్టి నన్ను తిట్టుకుంటే అది ఏమీ అవ్వదు, ఏమీ తిట్టద్దు. ఓ చిరునవ్వు నవ్వి చుప్ పోయిందంతే, ఇప్పటికిప్పుడు పోయిందంతే. నేను గురించి ఆలోచన వచ్చిందనుకోండి చుప్. యతో యతో నిశ్చరతి తతస్తత నియమ్యత, ఎటువైపు వెళ్తే అటు నుంచి దాన్ని తీసిపారాయి. ఫోర్స్ చేయొద్దు, తిట్టుకోవద్దు, దాన్ని తిట్టద్దు, మనల్ని తిట్టుకోవద్దు. ఎందుకంటే మీరు ఒక సత్యాన్ని గుర్తించాలి, మనస్సు కనుక సంకల్పిస్తే అది చేసిన పని సహజమైన పనే, కానీ దాంట్లో అసహజమేది లేదు. ఇప్పుడు నీరుంది, నీరు పల్లానికి వెళ్ళిందనుకోండి, మీరు ఆ నీటిని తప్పు పట్టకూడదు. ఎందుకంటే పల్లానికి వెళ్ళడం దాని స్వభావం, అది దాని. ఇప్పుడు వేలు తీసుకెళ్ళి నిప్పుల్లో పెట్టారనుకోండి, వేలు కాలుతుంది, కాలితే ఓ అగ్ని నీవు దుష్టుడు అని తిట్టకూడదు. ఎందుకంటే అగ్ని ఏమీ చేయలేదు, అది దాని స్వభావం. అది మంచులో పెడితే చలివేసేస్తుంది, బాగా నొప్పి పుడుతుంది, దాని స్వభావం అది. అలాగే మనస్సు యొక్క స్వభావం, మనస్సు ఇటు పరిగెత్తింది అనుకోండి, ఓహో ఇది దీని స్వభావం అని బ్లెస్ చేయాలి, ఆశీర్వదించాలి, తిట్టకూడదు. ఎందుకంటే ఆయన అంటున్నారు మనశ్చంచలం అస్థిరం, అందుగురించే పరిగెత్తుకుపోయింది. స్థిరంగా పడుండేదైతే పరిగెత్తుకుపోదు. ఇప్పుడు రాయి ఇక్కడ పెట్టారనుకోండి అక్కడే ఉంటుంది, ఓ చెంబుడు నీళ్ళు ఇక్కడ పోసారనుకోండి అక్కడే ఉండవు, నీళ్ళు అలా కారిపోయి కిందకి వెళ్ళిపోతాయి.
రాయి ఉన్నట్టుగా నీళ్లు ఉండాలనుకోవడం మీ తప్పు, దాని తప్పు కాదు. అలాగే మనస్సు, నువ్వు జగత్తు గురించి ఆలోచించొద్దు అంటే అలా మానేసి ఇంకా అటువైపు వెళ్ళనే కూడదని మీరు అనుకోవడం మీ తప్పు, అది దాని తప్పు కాదు. దాని స్వభావం ఏటో అది చేస్తుంది. కాబట్టి మనస్సును మీరు తప్పు పట్టద్దు, మనస్సుని తిట్టద్దు. నిజానికి ఇది ఒక సలహా, మనస్సుని తిట్టి మీరు సాధించేది ఏమీ ఉండదు. యోగంలో, హఠయోగంలో మనస్సుని తిడతారు. ఈ మనస్సు కదిలితే దాన్ని నెత్తి మీద మొత్తేసి కదలకుండా చేసేయాల్సిందే అని ఎలా మొదలు పెడతారు. దాన్ని హఠ అంటారు, ఆగ్రహం. అలా ఉండకూడదు. మీరు అసలు ఏమీ పట్టుదలొద్దు, ఆగ్రహం వద్దు, కోపం వద్దు, తాపం వద్దు, అధైర్యం వద్దు, అశాంతి వద్దు. అలాగొచ్చు డ్రాప్ చేసేటువంటి మనస్సు చలనం వస్తే అవును, మరి దాని స్వభావం అది చూపించింది, దాంట్లో తప్పే ఉంది. ఎందుకంటే మనః చంచలం అస్థిరం, అస్థిరం. దాన్ని కట్టేద్దామంటే దాన్ని కట్టుబట్టి ఉండదు, అది స్థిరంగా ఉండదు. చంచలం, ఈ చంచలం అనే మాట చాలా మంచి మాట. చలం అంటే కదలేది, చలం చలం మళ్ళీ మళ్ళీ చాలా ఎక్కువగా కదిలేది, రెండు సార్లు పెడితే చాలా ఎక్కువ అని అర్థం. చలం చలం, దాన్ని చంచలం అంటారు. చలం చలం ఇజ్ ఈక్వల్ టు చంచలం, అంటే అతీవ చలం అని అర్థం. చాలా ఎక్కువగా కదులుట, దాని లక్షణం అది. చంచలం హి మనఃపార్థ అన్నాడు అర్జునుడు కూడా. కాబట్టి మనస్సు చంచలమయ్యా, అది స్థిరం లేనిది, అది ఇటు అటు పరుగులు తీస్తూ ఉంటుంది. దాని గురించి నువ్వేమీ చింత చేయకు. నువ్వేం చేస్తావంటే అది ఎటు పరుగు తీసిందో దాన్ని డ్రాప్ చేసే. సంసారం వైపు పరుగు తీసింది, చుప్. తతో తతస్తతో నియమ్యత, చుప్, డ్రాప్ అయిపోయింది. డ్రాప్ ఆ థాట్, ఆ సంకల్పం డ్రాప్ అయిపోయింది, జార విడిచేసాము. ఇంకిప్పుడు ఏం మిగులుతుంది? ఆత్మన్యేవ వశం నయేత. ఎప్పుడైతే మీరు ఒక సంకల్పాన్ని డ్రాప్ చేసేసారో వెను వెంటనే మీరు ఆత్మనిష్ఠులైపోతారు. మళ్ళీ ఇంకో సంకల్పం పుట్టాక ఆ పరిస్థితి డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అవుతుంది, కానీ డిస్టర్బ్ అవ్వక ముందు పరిస్థితి ఏమిటి? ఆత్మనిష్ఠులై ఉండుట. అదే కదా మనకు కావాల్సింది. కాబట్టి ఇది బాగానే ఉంది. మనస్సుకి సంకల్పం వచ్చిన ప్రతిసారి దాన్ని చుప్, డ్రాప్ చేసిన ప్రతిసారి మీరు ఆత్మనిష్ఠులు అవుతున్నారు. ఇది ఎలా ఉందంటే, గ్లాసు సగం ఎంటీగా ఉందన్నాడు ఎవడో. అంటే ఇంకొకడు అన్నాడు, సగం నిండి ఉంది కదా. మంచినీళ్ళు గ్లాసులో సగం ఇచ్చారనుకోండి, సగం ఖాళీగా ఉంది అంటే అదొక దృష్టి, సగం నిండుగా ఉంది అంటే ఇంకో దృష్టి. మనస్సు చలించింది అనేది ఒక దృష్టి. ఆ చలనాన్ని డ్రాప్ చేయగానే ఆత్మస్వరూపంలో నిలిచి ఉన్నాను, అది దాంట్లోనే ఉంది. ఆత్మన్యేవ వశమయ్యేది. కాబట్టి మీరు నెగిటివ్ చూసుకోకండి, పాజిటివ్ చూసుకోండి. మనస్సు చెలించిందనే మాట చూసుకోకండి. మనస్సు చెలించగానే నేను చుప్ అనే టెక్నిక్ వాడాను, వెంటనే ఆత్మస్వరూపంలో నిలిచి ఉన్నాను, చాలా బాగుంది ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఆ చలనము ఆత్మనిష్టకి దారే అయింది. ఆ రకంగా ఆ డిసడ్వాంటేజ్ని కూడా మన అడ్వాంటేజ్గా మార్చేసుకోవాలి. అంతేగాని డిసడ్వాంటేజ్ని దాన్ని తిట్టుకుంటూ కూర్చోకూడదు. ఇప్పుడు పప్పులో ఉప్పు తక్కువ వేసారనుకోండి, ఉప్పులు వేయడం మర్చిపోయారనుకోండి, ఉప్పు లేకుండా పప్పు ఏమిటండి, ఇలాగంటే భోజనం ఏమిటి అనుకుంటే మనస్సు కలుషితమైపోతుంది. ఏమనుకోవాలంటే, శరీరానికి ఉప్పు మంచిది కాదు. ఆల్రెడీ మిగతా పదార్థాల్లో ఉప్పు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంది. గుండెకి ఉప్పు మంచిది కాదని డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి పప్పులో ఉప్పు మర్చిపోయి అమ్మగారు మనకు ఎంతో ఉపకారం చేశారు. తర్వాత ఇంకొకటి ఉప్పు ఉన్నది ఒకటి ఉంటుంది, ఆ చుట్టుముట్టు ఏదో కూరో పులుసో పప్పో ఏదో ఇంకొకటి ఏదో ఊరగాయో ఏదో ఉప్పు ఉన్నది ఉంటుంది, దాన్ని దీనికి వేసుకున్నాం అనుకోండి సరిపడింది, ఉప్పు వచ్చేసింది అని ఈ రకంగా ఉండాలి. కానీ దాని మీద రెసిస్టెన్స్ నెగిటివ్ ఉండకూడదు, అంతా పాజిటివే. శ్రీరామకృష్ణ వారు అన్నారు, ఎవరో నెగిటివ్గా ఏదో చెప్తే ఆయన అన్నారు, మనకి ఎందుకు వచ్చింది నెగిటివ్ అయ్యా? ఇప్పుడు పండు ఉంది, ఆ పండుకి తొడిముంది, ఆకుంది, ముళ్ళు ఉంది, నువ్వు ఏమిటి తీసుకుంటావు? పండు తీసుకు తినేస్తావు. అంతేగాని తొడి ఉందండి, ఈ ఆకు ఎందుకుంది, ఈ ముళ్ళు ఎందుకుంది అని అలా ఎందుకు ఉపయోగం ఏంటి? మనం ఏం చేస్తాం? ఆ తొడిమిని, ఆకుని, ముళ్ళుని జాగ్రత్తగా తీసి పక్కన పారేసి ఆ పండు తినేస్తాం.
పండు తింటుంటే లోపల ఆ గింజ వస్తుంది. ఈ గింజ ఎందుకుంది అని దెబ్బలాట కాకుండా జాగ్రత్తగా గింజ తీసి పక్కన పారేస్తుంది. ఆ విధంగా మనస్సు ఎప్పుడు చలనం వస్తే అప్పుడు అవును. తర్వాత ఇంకోటి అసలు వాసనలు గుర్తుపట్టడానికి మంచి అవకాశం. మన మనస్సులో ఏ రకం వాసనలు ఉన్నాలో మనకు తెలియాలి. ఇప్పుడు సపోజ్ నేను జపం చేసుకుంటున్నాను అనుకోండి, చేసుకుంటుంటే నాకేదో సినిమా గుర్తుకొచ్చింది, సినిమా గుర్తుకొచ్చింది అనుకోండి, మనస్సులో సినిమా వాసన ఉందన్నమాట, ఇంకా పోయిందేమో అనుకున్నాను, ఇంకా పోలేదు, అది గుర్తుకొచ్చింది, అది తెలిసింది కదా, మంచిదే కదా. మన మనస్సులో ఉండే కాలుష్యం ఏమిటో మనకు తెలిసింది కదా, తెలిస్తే లాభం ఉంది కదండి, తను పోతుంది అవతలకి, తెలియకపోతే ఎలా పోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మార్బుల్ ఫ్లోర్ ఉందనుకోండి, అక్కడ నీళ్లు పడ్డా నీళ్లు ఉన్నట్టు తెలియదు, దాంతో వీడిని వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయి జారిపడిపోతాడు. అదే మామూలు కొంచెం ఓల్డ్ ఫ్యాషన్డ్ ఫ్లోర్ ఉందంటే నీళ్లు పడితే అలా నీళ్లు పడ్డట్టుగా తెలుస్తూ ఉంటుంది, వీడు చూ కనపడుతూ ఉంటుంది. కాబట్టి దాని మీద కాలు వేయకుండా పక్కన కాలు వేస్తాడు, ఒకవేళ కాలు వేసినా జారత కూడా స్థిరంగా లేవు. కాబట్టి మనస్సులో ఉండే వాసనని మనం గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. మనస్సుతో ఆ స్పేస్ వస్తుంది, ఆ ఇన్నర్ స్పేస్, నేను నా మనస్సు అనే తేడా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది, చక్కటి వికాసం లభిస్తుంది. కాబట్టి సంసారం గురించి ఆలోచన రాగానే చుప్, నేను గురించి ఆలోచన రాగానే చుప్, ఈశ్వరుని గురించి ఆలోచన రాగానే ఈశ్వరుడు మనోగోచరుడు కాడు చుప్, భక్తితోటి మరో రకంగా కాదు. అదేమిటి, నేను ధ్యానం చేస్తుంటే ఈశ్వరుడు అడ్డుతాడు పడ్డాడు అలా అనుకోకూడదు, భక్తితోటి ఈశ్వరుడు మనస్సుకి గోచరిస్తాడండి, మనస్సు ఎక్కడ ఈశ్వరుడు ఎక్కడ చుప్, అలా ఆ రకంగా ఆత్మన్యేవ వశం నయేత్, ఆత్మయందు మాత్రమే మనస్సును విలీనం చేసుకుంటూ ఉండాలి. దీన్ని ధ్యానం అంటారు. మీకు ఇంకో రహస్యం చెప్తా, మనస్సు ఆత్మనిష్ట అనుకోగానే ఆత్మనిష్టమైపోయింది అనుకోండి, అప్పుడు ఇంకా ధ్యానం గురించి పాఠం ఎందుకు, మీరు అభ్యాసం చేయడం ఎందుకు, ఏం అక్కర్లా, అది అలా అవ్వదు, అందుగురించే ధ్యానం చేయాల్సి వస్తుంది. కాబట్టి మనస్సు యొక్క లక్షణము చెడ్డదనో అలా ఉండకూడనిదనో కాదు, అలా దాని లక్షణం అలా ఉంది కాబట్టి మనం ధ్యానం చేస్తున్నాం, దాని లక్షణం అలా లేకుండా అస్థిరం కాకుండా స్థిరమైపోతే ఇంకా ధ్యానం లేదు ఏం లేదు. కాబట్టి ధ్యానం అనేది ఉన్నది ఎందుకు, మనస్సు అస్థిరం గనక. కాబట్టి అస్థిరమైన మనస్సు మీద మీరు కంప్లైంట్ చేయవద్దు, ఫిర్యాదు చేయవద్దు, యాక్సెప్ట్ ఇట్, స్వీకరించాలి, అంగీకరించాలి, అంగీకరించి ముందుకు అడుగు వేయాలి. అలా చేసినట్లయితే తప్పనిసరిగా మనస్సు ఆత్మస్వరూపంలో వశమును పొందును. ఇక్కడ యతో యతో నిశ్చరతేనను చూసారా, తతో తతస్తతో నియమ్య ఏతత్, దీన్ని ఇంకో విధంగా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనస్సు పైకి పోయిందనుకోండి, ఏ రకంగా పైకి పోతుంది, ఎక్కడికో సంసారంలోకి పోతుంది, ఎలా పోతుంది, ఆ సంసారంలో ఉండేటువంటి ఏవో కొన్ని రూపములు, రూపము అంటే ఫార్మ్స్ అంటే ఏదో మనకి నచ్చిన వస్తువు, మనకి ఇష్టపడే మనిషో, వాటి మీదకి పోతుంది. లేకపోతే ద్వేషం, మనకి నచ్చని దాని మీదకో, మనకి మనం వ్యతిరేకించే వ్యక్తి మీదకో పోతుంది. కాబట్టి ఏ ఏ రూపముల వైపు మనస్సు ప్రసరిస్తే ఆ రూపాల నుంచి దాన్ని వెనక్కి తీసుకురావాలి. ఎలాగా, ఈ రూపములు మిథ్య, మనం ఈ రూపం నాకు నచ్చింది అన్నాం, ఆ రాగము అనవసరం, ఈ రూపం నాకు నచ్చలేదు, ఆ ద్వేషం అనవసరం, ఈ సంసారం మిథ్య అని గుర్తు చేసుకుంటే వెంటనే ఎప్పుడైతే ఇది మిథ్య అని గుర్తు చేసుకున్నారో మనస్సు వెనక్కి వచ్చేస్తుంది, మళ్ళీ ఆత్మనిష్టలైపోతారు. శబ్దం గుర్తుకొచ్చింది అనుకోండి, శబ్దం ద్వారా మనస్సు పైకి వెళ్ళిపోయింది అనుకోండి, సపోజ్ ఏదో సౌండ్ వింటారు, సౌండ్ వినగానే ఈ బస్సులు ఇటువంటి తిరుగుతూ ఉంటాయి, ఈ సిటీ బస్సులు ఈ మధ్యన వాటి ఫ్రీక్వెన్సీ తగ్గిపోయింది, రష్ పెరిగిపోయింది అంటూ అటుపోతుంది మనస్సు. అలా ఓ పిసరు దొరికిందంటే అటు ఇటు వెంటనే ఈ శబ్దములు, ఈ శబ్దాలను అనుసరించి మనస్సులో సంకల్పించే నామరూపాలు ఇవి మిథ్య అని వెంటనే డ్రాప్ అయిపోతుంది చుప్. ఎప్పుడైతే వాటి ఎందు మిథ్యాత్వాన్ని మీరు నిశ్చయం చేసుకుంటారో, రాగద్వేషములు కలుషము కాలుష్యము అని మీరు నిశ్చయం చేసుకుంటారో, అంటే రాగాన్ని తిరస్కరిస్తారు ద్వేషాన్ని తిరస్కరిస్తారు, వెంటనే అది పోతుంది. ఒక ఈ లోపల ముక్కుకి ఏదైనా గంధం తగిలిందనమాట,
ఏదో అగరబత్తి సువాసన ఏదో ఎవరో వెలిగించారు, మనకు అనవసరం, మనకు అగరబత్తులు ఒక్కలేము, ధ్యానం చేసుకునే వాడికి అగరబత్తు అడ్డమే కానీ ఉపయోగం ఏం కాదు. సో ఇలా అగరబత్తి వాసన వచ్చింది వెంటనే, ఓహో ఇది అంబికా కాకుండా అంబికా పోయి నరసింహ వచ్చిందా అని అలాగా అటుపోతుంది మనసు. వెంటనే డ్రాప్ ఇట్, అంబికా ఏమిటి నరసింహుడు, అగరబత్తికి అంబికా ఏమిటి నరసింహుడు, ఏదో వాళ్ళు వ్యాపారస్తులు ఇలాగే మాట్లాడతారు. వ్యాపారస్తుల దగ్గర భక్తి నేర్చుకోకూడదు, మహాత్ముల దగ్గర నేర్చుకోవాలి భక్తి. అంతేకాదు వ్యాపారస్తుల దగ్గర భక్తి నేర్చుకుంటే వాడేముంటాడు, అంబికా మా అగరబత్తులు మానేసి నరసింహ అగరబత్తులు బాగా ఎక్కువగా వెలిగించండి అని అది వాడికి తెలిసిన భక్తి. అదే భక్తి, ఎక్కువ అగరత్త కట్టలు వెలిగించడం ఆ భక్తి ఎవడు చెప్పాడండి. కాబట్టి మనస్సు అలా పోతూ ఉంటుంది. చూడండి ఇప్పుడు మనస్సు ఎన్ని గెంతులు వేసింది, ఎటు అలా పోతూ ఉంటుంది ముక్కు ద్వారా. వెంటనే ఈ గంధాలు ఇవన్నీ కూడా మిథ్య, ఏ గంధము లేని ముక్కును చూసారది, అది ఆత్మది, అది స్వరూపం. ఏమంటే ముక్కు యొక్క స్వరూపమైన గంధం ఏమిటి చెప్పండి నాకు, మల్లెలా, రోజా, లేకపోతే మురిక, ఏమిటి స్వరూపమైన గంధము, ఏది కాదు. కాబట్టి ముక్కు యొక్క స్వరూపం ఏమిటో చెప్పంటారా, అగంధ, గంధము లేకుండా ముక్కు యొక్క స్వరూపం నిజంగా. అలాగే మీరు నాలుక యొక్క రుచి ఏమిటి అంటే చేదుగా ఉందని చెప్పకూడదు, స్వచ్ఛంగా ఉన్న నోటికి ముందు స్వచ్ఛంగా నోరు ఉన్నప్పుడు శుభ్రంగా కడుక్కుని ఉక్కిలించి ఉమ్మి వేసి స్వచ్ఛంగా ఉంది, ఇప్పుడు దీని రుచి ఏమి అని మీరు విమర్శ చేసుకోవాలి. ఇదంతా కూడా ఆత్మవిచారమే, అధ్యాత్మం కదా విమర్శ. ఇప్పుడు ఈ స్వచ్ఛంగా ఉన్న నోటి యొక్క రుచి పులుప, ఉప్పున, తీయన, వగర, ఛేద, ఏమిటి దీని రుచి, ఏది, షడ్రుచులు ఉన్నాయి, ఈ షడ్రుచుల్లో ఏదది, ఏది కాదు అంటే అర్థం ఏంటో తెలుసునండి, నాలుక యొక్క యథార్థ స్వరూపము అరసము, రసము లేకుండా. ఓ శుభం నీకు, ఇదిగో వెళ్ళరామ్మా, ఇదిగో ఇదిగో థ్యాంక్ యూ. సో చిన్నపిల్లలు దేవుడితో సమానం, కాబట్టి ఆ రసం, నాలుక యొక్క యథార్థ స్వరూపము ఆ రసం. కాబట్టి రసాన్ని గురించి చింత చేసేది ఏముంది, మిథ్య. ఆ రసం సత్యం, మిగిలిన రసాలన్నీ మిథ్య. ఇప్పుడు లడ్డు వేసుకున్నారనుకోండి, మధురము, తీపి, ఈ తీపి అంతకుముందు ఉందా, లేదు, ఇంకో నిమిషం తర్వాత ఉంటుందా, ఉండదు. మరి ఏమండో అలా వచ్చి ఇలా పోయేది సత్యం అవుతుందా, ఎప్పుడు ఉండేది సత్యం అవుతుందా, ఎప్పుడు ఉండేది సత్యం. కాబట్టి అరసమే సత్యము. కాబట్టి మనస్సు యొక్క చలనము వల్ల నిర్మాణమయ్యే భావాలు ఏవైతే ఉన్నాయో అంతా మిథ్య, అంటూ ఏమీ సత్యం లేదు. ఈ మహాసత్యాన్ని దృఢంగా మనస్సుకు తెచ్చుకుని చుప్, మీకు మనస్సు అసలు పరిగెత్తమన్నా పరిగెత్తదు. ఈ విధంగా సత్సంగము, శ్రవణము, మననము, వాటి యొక్క బలము, వైరాగ్యము, వివేకము, ఇది బలం, ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ బాగా వేసుకుంటూ మీరు ధ్యానంలో కూర్చుంటే ధ్యానం చాలా బాగా అనుభవానికి వస్తుంది. మీరు ఆత్మనిష్ఠులై ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే కలుగుతారు. మీరు ఎప్పుడూ ఆత్మస్వరూపమే, ప్రతి వ్యక్తి కూడా బ్రహ్మస్వరూపులే, బ్రహ్మ కానివాడు ఎవడు లేరు. మీరు ఎప్పుడు బ్రహ్మ, మీరు బ్రహ్మ కానక్కర్లా, ఇప్పుడు ఇక్కడ బ్రహ్మయే ఉన్నారు, ఏ సందేహం కూడా లేదు. ఈ క్షణంలో ఇప్పుడు ఇక్కడ మీరు బ్రహ్మయే ఉన్నారు. ఎటొచ్చి మనస్సు ఆ సంకల్పములనే తెర కప్పేస్తూ ఉంటుంది, ఆ తెరని తొలగించారా, మీరు బ్రహ్మయే.